క్వాంటమేనియా మూవీలో ఉన్న మేజర్ డౌట్స్ని పార్ట్ వన్లో ఎక్స్ప్లోర్ చేసాం. బట్ పార్ట్ వన్కి వచ్చిన కామెంట్స్ నుండి ఆల్మోస్ట్ అందరికీ ఉన్న కామన్ క్వాంటమేనియా క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మార్వెల్లో అన్ని యూనివర్సెస్కి క్వాంటమ్ రెలమ్ అన్నది ఒకటేనా? అండ్ లోకీ సీజన్ వన్లో ఉన్న క్యాంగ్ అండ్ క్వాంటమేనియాలో ఉన్న క్యాంగ్ ఒకరేనా? లోకీ సీజన్ వన్ ఈవెంట్స్, క్వాంటమేనియా ఫిల్మ్ ఈవెంట్స్ అండ్ క్వాంటమేనియా పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? అసలు వీటి సీక్వెన్స్ ఏంటి? అండ్ స్కాట్ క్వాంటమేనియా ఎండింగ్లో నిజంగానే ఒక టైం లూప్లో ఉన్నాడా, ఆర్ మరొక టైం లైన్కి వెళ్ళాడా? లెట్స్ సీ. సో అన్ని యూనివర్సెస్కి క్వాంటమ్ రెలమ్ అన్నది ఒకటేనా? అంటే మార్వెల్ కంప్లీట్ మల్టీవర్స్కి ఉన్నది ఒక్కటే క్వాంటమ్ రెలమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ని చాలా ఈజీగా మార్వెల్లోని ఒక సీనియర్ రిఫరెన్స్గా చూపించి చెప్పచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడు ఈ డౌట్ రాకుండా ఉండడానికి ఒకసారి లాజికల్గా కూడా చూద్దాం. సో క్వాంటమ్ రెలమ్ అన్నది ఎగ్జిస్ట్ అయ్యేది సబాటామిక్ లెవెల్లో, అంటే ఒక ఆటమ్ కన్నా చిన్నగా ఉండే డైమెన్షన్. సో ఎవ్రీ యూనివర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ అని మనకు తెలుసు. సో దట్ మీన్స్ మార్వెల్లో ఒక యూనివర్స్కి ఒక క్వాంటమ్ రెలమ్ ఉన్నప్పుడు మరొక యూనివర్స్కి కూడా దాని ఓన్ క్వాంటమ్ రెలమ్ ఉంటుంది. అందుకే మల్టీవర్స్లో ఉండే ఎవ్రీ యూనివర్స్ ఈజ్ ఇండిపెండెంట్ అనేది. అంటే సింపుల్గా అన్ని యూనివర్సెస్కి కలిపి క్వాంటమ్ రెలమ్ అనేది సింగులారిటీ కాదు. ఎవ్రీ యూనివర్స్కి దాని ఓన్ క్వాంటమ్ రెలమ్ ఉంటుంది అనడానికి మరొక ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5లో జానెట్కి క్వాంటమ్ రెలమ్ నుండి ఒక జాంబీ వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. అండ్ వాట్ ఇఫ్ ఎపిసోడ్లో ఉన్నది మెయిన్ ఎంసీయూ యూనివర్స్లో ఉన్న క్వాంటమ్ రెలమ్ కాదు, ఎందుకంటే మెయిన్ ఎంసీయూ జానెట్కి ఏ జాంబీ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వలేదు, అది మరొక యూనివర్స్ అండ్ దాని ఓన్ క్వాంటమ్ రెలమ్. సో సింపుల్గా ఎవ్రీ యూనివర్స్కి ఒక క్వాంటమ్ రెలమ్ ఉంటుంది అనేది బేసిక్ థియరీ. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటమేనియా ఎండింగ్లో యాంట్ మ్యాన్ అండ్ ఫ్యామిలీ మరొక టైం లైన్కి వెళ్ళారా? సో స్కాట్ అండ్ తన ఫ్యామిలీ వెళ్ళింది వాళ్ళ ఓన్ టైం కనుక కాదా అన్నది చూసే ముందు ఈ మూవీ చూసినప్పుడు యాజ్ అన్ ఎంసీయూ ఫ్యాన్గా వచ్చిన ఒక డౌట్, అసలు క్వాంటమ్ రెలమ్ నుండి ఒక పోర్టల్ని క్వాంటమ్ రెలమ్ కన్నా బిగ్గర్ వరల్డ్ అయిన ఎర్త్కి జానెట్ ఎలా ఓపెన్ చేసిందో అర్థం కాలేదు. ఎందుకంటే క్వాంటమ్ రెలమ్లో స్కాట్ అండ్ ఫ్యామిలీ ఉన్నది యాటమ్స్ కన్నా చిన్న సైజులో, కానీ పోర్టల్ ఓపెన్ అవ్వగానే ఎర్త్ సర్ఫేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సైజ్ నార్మల్ హ్యూమన్ సైజ్కి ఎలా మారిపోతుంది వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఈజ్ బై ఫార్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్డీటెయిల్డ్ రైటింగ్స్ ఇన్ మార్వెల్ అని చెప్పాలి. లైక్ పోర్టల్స్ అనేవి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి జస్ట్ ఒక అడుగుతోనే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి వర్క్ అవుతాయి. సో స్కాట్ అండ్ ఫ్యామిలీ క్వాంటమ్ రెలమ్ నుండి ఎర్త్ మీద ఉన్న వాళ్ళ హోమ్కి వెళ్ళడానికి పోర్టల్ని యూజ్ చేసుకోవడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. బట్ యాటమ్ కన్నా చిన్న సైజ్ ఉన్న హ్యూమన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ని నార్మల్ సైజ్కి పోర్టల్స్ ఎలా మారుస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ఫేజ్ 1 నుండి చూస్తున్న ఎంసీయూలో ఇలాంటి డీటెయిల్ని మిస్ అవ్వడం కొంచెం అన్సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అట్లీస్ట్ స్కాట్ అండ్ ఫ్యామిలీ పోర్టల్ని క్రాస్ చేయగానే వాళ్ళ సైజ్ ఇంక్రీజ్ అయినట్టు ఆర్ వాళ్ళ సైజ్ పెరుగుతున్నట్టు చూపించి ఉంటే ఈ సీన్ ఇంకా చాలా డీటెయిలింగ్గా ఉండేది. ఇలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే, ఒకప్పుడు ఎంసీయూలో ఐరన్ మ్యాన్ యూజ్ చేసే ఎవ్రీ టెక్నాలజీలో చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా స్టోరీకి యాడ్ ఆన్స్ అయ్యేవి. బట్ ఎనీవే, మార్వెల్ ఫ్యాండమ్లో క్వాంటమేనియా ఎండింగ్ గురించి లాట్ ఆఫ్ థియరీస్ పాపప్ అయ్యాయి. అందులో ఒకటి క్వాంటమేనియా క్లైమాక్స్లో స్కాట్ అండ్ తన ఫ్యామిలీ వెళ్ళింది మరొక డిఫరెంట్ టైం లైన్కి అని. బట్ ఈ థియరీ ఫాల్స్ అనడానికి 2 రీజన్స్ ఉన్నాయి, అవి మూవీలోనే మనకి క్లియర్గా కనిపిస్తాయి కూడా. ఫస్ట్ది, స్కాట్ ఫ్యామిలీ క్యాంగ్స్ డివైస్ని యూజ్ చేసింది ఒక టైం ట్రావెల్ డివైస్గానో ఆర్ ఒక మల్టీవర్స్ ట్రావెల్ డివైస్గానో కాదు, క్యాంగ్స్ టైమ్ చేర్ పవర్ కోర్తో ఒక పోర్టల్ని మాత్రమే ఓపెన్ చేసింది. సో అది క్యాంగ్ యూజ్ చేసిన టెక్నాలజీ కాబట్టి ఆ పోర్టల్ మరొక టైం లైన్కే ఓపెన్ అయిందని అనుకుందాం. అండ్ స్కాట్ ఫ్యామిలీ వాళ్ళ టైం లైన్కి కాకుండా మరొక టైం లైన్కే వెళ్ళారు అని అనుకుందాం. అలా అయితే యాండ్ మ్యాన్ అండ్ ఫ్యామిలీ వెళ్ళిన ఆ టైం లైన్లో ఉన్న ఆర్ ఉండాల్సిన స్కాట్ ఫ్యామిలీ ఏమవుతుంది? అంటే స్కాట్ అండ్ ఫ్యామిలీ వెళ్ళిన టైం లైన్లో ఆల్రెడీ ఉండాల్సిన యాండ్ మ్యాన్ అండ్ వాస్ప్ ఏమవుతారు? సో వాళ్ళు వెళ్ళింది మరొక టైం లైన్ కాదు, మరొక యూనివర్స్ కూడా కాదు, అది వాళ్ళు వచ్చిన మెయిన్ ఎంసీయూ యూనివర్సే అండ్ వాళ్ళ టైం లైనే. నెక్స్ట్ సీజన్, ఇంతకుముందు మనం చూసిన ఏ యూనివర్స్కి దాని ఓన్ క్వాంటమ్ రెలమ్ ఉండడం. సో స్కాట్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ యూనివర్స్ నుండి వెళ్ళగలిగేది వాళ్ళ క్వాంటమ్ రెలమ్కే, అండ్ తిరిగి క్వాంటమ్ రెలమ్ నుండి వెళ్ళగలిగేది వాళ్ళ ఓన్ యూనివర్స్కే. నెక్స్ట్ క్వశ్చన్, లోకీ సీజన్ 1లో మనం చూసిన క్యాంగ్ స్టాచ్యూ అండ్ క్వాంటమ్ మేనియాలో ఉన్న క్యాంగ్ ఒకరేనా? ఎస్, మనకి క్వాంటమ్ మేనియాలో కనిపించిన క్యాంగ్ అండ్ లోకీ సీజన్ 1లో చూసిన క్యాంగ్ ఇద్దరు ఒకరే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ ఇది అర్థం అవ్వాలంటే ఎంసీయూ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ క్లియర్గా కావాలి. ఎంసీయూ ఈవెంట్స్ గురించి ఇప్పటికీ చాలామంది ఎంసీయూ ఫ్యాన్స్కి మైండ్లో ఉన్న క్రోనాలజీ లోకీ సీజన్ 1 ఈవెంట్స్, స్పైడర్ మ్యాన్ నోవే హోమ్, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్ క్వాంటమ్ మేనియా. బట్ లోకీ సీజన్ 1కి ఎంసీయూ ఈవెంట్స్కి క్రోనాలజీ అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ఎంసీయూ టైమ్ లైన్లో జరుగుతున్న ఈవెంట్స్కి లోకీ సీజన్ 1కి ఒక లీనియర్ సీక్వెన్సే లేదు. బట్ ఈ నాన్ లీనియర్ ఈవెంట్స్ అన్నిటినీ బెస్ట్ లీనియర్ వేలో అర్థం చేసుకోవడానికి ఒకసారి ట్రై చేద్దాం. 2012లో ఎవెంజర్స్ టైం ట్రావెల్ చేసిన తర్వాత లోకీ టెసరాక్ట్తో ఎస్కేప్ అవుతాడు, దెన్ లోకీని టీవీ అరెస్ట్ చేస్తుంది బికాస్ అదొక నెక్సస్ ఈవెంట్. ఇక్కడ వరకు ఫైన్. బట్ వన్స్ లోకీ టీవీలోకి ఎంటర్ అయినప్పుడే హీఈస్ అవుట్ ఆఫ్ ఎంసీయూ టైమ్ ఫ్లో,
అంటే మరీ కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా చెప్పాలంటే లోకి సీజన్ వల్ల జరుగుతున్న ఈవెంట్స్ ఎనీ టైంలో జరగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకి టీవీలో ఉన్నప్పుడే ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, మార్వెల్ ఫేజ్ 4లో ఎవ్రీ ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయి కూడా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్కి ఒక డెడికేటెడ్ వీడియో అవసరం. బట్ ఫర్ నౌ క్వాంటమేనియాలో ఉన్న క్యాంగే లోకి సీజన్ ఎండింగ్లో చూసిన క్యాంగ్ ఎలా అవుతాడో అనడానికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లోకి సీజన్ 1 క్లైమాక్స్లో వన్స్ హీ హూ రిమైన్స్ చనిపోయాక సేక్రెడ్ టైమ్లో స్ప్లిట్ అవుతుంది. అంటే ఎవరితో అయితే క్యాంగ్ మల్టీవర్సల్ వార్ చేశాడో ఆ క్యాంగ్స్ మళ్ళీ తిరిగి వచ్చే టైమ్లో స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఆ టైమ్లో ఫ్యూచర్లోనే పుడతారు అండ్ మల్టీవర్సల్ వార్ స్టార్ట్ చేస్తారు. అంటే క్వాంటమేనియాలో మనం చూసిన క్యాంగ్ కూడా ఆ క్యాంగ్స్లో ఒకడవుతాడు. సో అందులో మిగిలిన క్యాంగ్స్ టైమ్లైన్స్ని క్వాంటమేనియా క్యాంగ్ ఎరెస్ట్ చేస్తుంటాడు. అలా ఆ పాయింట్లో టీవీని క్యాంగ్ ద కాంకరరే హ్యాండ్ ఓవర్ చేసుకుని రన్ చేస్తుంటాడు. అలా టీవీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న క్యాంగ్ ద కాంకరర్ పాస్ట్ ఏంటి అండ్ ఆ క్యాంగ్ ఎంసీ టైమ్లైన్ ఎప్పటి నుండి ఉన్నాడు అన్నదే క్వాంటమేనియా ఎండ్ క్రెడిట్ సీన్. అదే ఈ క్యాంగ్ ద కాంకరర్ ఒరిజిన్స్ ఏంటి అని లోకి అండ్ మోబియస్ పాస్ట్ ఈవెంట్స్ని రీవిజిట్ చేస్తుండడం. అప్పుడే క్యాంగ్ ద కాంకరర్ మరొక రూపంలో ఉన్న విక్టర్ టైమ్లీని చూస్తారు. సో ఈ స్టాచ్యూలో ఉన్న క్యాంగే క్వాంటమ్ రెలంలో ఉన్న క్యాంగ్ అండ్ తనే విక్టర్ టైమ్లీ కూడా ఇన్ ఎంసీ పాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇదే క్యాంగ్ ద కాంకరర్ కొంతమంది క్యాంగ్స్ చేతిలో ఓడిపోతాడు. అలా ఆ క్యాంగ్స్ అందరూ కలిసి ఈ క్యాంగ్ని క్వాంటమ్ రెలంకి పంపించేస్తారు. ఫర్ నౌ ఇదే మరీ కాంప్లికేటెడ్గా కాకుండా క్వాంటమేనియా క్యాంగ్ ద కాంకరర్కి అండ్ లోకి సీజన్ ఎండింగ్లో చూసిన క్యాంగ్కి లింక్. ఈ ఈవెంట్స్కి ఒక డెడికేటెడ్ వీడియో అవసరం. సో దీని గురించి ఎవ్రీ డీటెయిల్ని ఒక సెపరేట్ వీడియోలో చూద్దాం.